నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. తెలంగాణ కాంగ్రెస్ లో ఊహించని ఉపద్రవానికి తెరపడినట్టేనా? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక ఎపిసోడ్ ఇక ముగిసినట్టేనా? కాంగ్రెస్ పెద్దలు ఏం చెప్పి ఆయన చలబరిచారు? జీవన్ రెడ్డి ఏం డిమాండ్ చేశారు? హైకమాండ్ ఎలాంటి భరోసా ఇచ్చింది? 3 వారాల రచ్చ ముచ్చటకు ఇక ముగింపు పలికినట్టేనా? గడిచిన 3 వారాలుగా తెలంగాణ కాంగ్రెస్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎపిసోడ్ నలుగుతోందే. పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా ఎరకటంలో పెట్టిన ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీకి మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని చేర్చుకోవడంపై అలకబూనిన జీవన్ రెడ్డి ఒక దశలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సైతం సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేతలంతా రంగంలోకి దిగి ఆయన్ని బుజ్జగించాల్సి వచ్చిందట. ఢిల్లీ పెద్దల మంత్రాంగంతో చివరికి కూలయ్యారు జీవన్ రెడ్డి. వాళ్ళిచ్చిన హామీలకు ఓకే చెప్పేశారాయన. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్నా తనకు కనీసం గౌరవం కూడా లేకుండా చేశారంటూ ఆవేదన చెందిన ఎమ్మెల్సీ రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికీ కాస్త మెత్తబడ్డా వ్యవహారం పూర్తిగా కొలిక్కి రాకపోవడంతో సీన్ ఢిల్లీకి మారిందే. ఇతర పార్టీ పెద్దలతో పాటు అక్కడే ఉన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీలో భేటీ అయ్యారు జీవన్. ఆ చర్చల తర్వాతే శాంతించారట ఆయన. వీళ్ళిద్దరితో పాటు కేసీ వేణుగోపాల్ కూడా చర్చల్లో పాల్గొని జీవన్ రెడ్డికి భవిష్యత్ రాజకీయంపై భరోసా ఇచ్చినట్టు సమాచారం. అయితే పార్టీ నాయకత్వం తనను అవమానించిందని 2-3 రోజులుగా జీవన్ రెడ్డి వాయిస్ వినిపిస్తున్న క్రమంలో పీసీసీ చీఫ్ గా ఉన్న సీఎం రేవంత్ మీడియా సమక్షంలోనే వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ చేరిక విషయంలో సమన్వయ లోపం ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారాయన. ఇక అధిష్టానం ఆయనకు సముచిత గౌరవం ఇస్తుందని, సమయం సందర్భాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు సీఎం. ఈ క్రమంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. జీవన్ రెడ్డి కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు అన్నది దాని సారాంశం. అయితే సామాజిక సమీకరణాల కోణంలో అది కుదురుతుందా అన్న డౌట్స్ కూడా వెంటనే వస్తున్నాయి. మంత్రి పదవి సంగతి తర్వాత ప్రస్తుతానికైతే ఆయనకు ఒక విషయంలో గట్టి హామీ వచ్చినట్టు తెలిసిందే. ఇప్పుడున్న ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిన వెంటనే తిరిగి ఛాన్స్ ఇస్తామని, కంటిన్యూ చేస్తామని కాంగ్రెస్ పెద్దలు భరోసా ఇచ్చినట్టు సమాచారం. గవర్నర్ కోటాలో జీవన్ రెడ్డిని మండలికి పంపే అంశంలో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే రైతు రుణమాఫీ లాంటి అంశాలపై కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ సర్కార్. అలాంటి బాధ్యత ఏదో ఒకటి ఆయనకు ఇవ్వవచ్చంటున్నారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ కు కంట్లో నలుసులా మారిన జీవన్ రెడ్డి ఎపిసోడ్ కు ఇక తెరపడినట్టేనన్నది పార్టీ వర్గాల ఫీలింగ్.